మానపాటి సురేష్ గారి వర్ధంతి సందర్భంగా ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం। आदिवासी समाजं कोसम तन जीवितानी दारपोसినటువంటి మానపాటి సురేష్ గారి రోజు ఆయన వర్ధంతికి కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందకరమైన దినోత్సవం। ముఖ్యంగా మానపాటి సురేష్ గారు తన జీవితాంతం తనకు దాదాపుగా 4 దశాబ్దాల పాటు ఆదివాసీల కోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి చాలా గొప్ప వ్యక్తి ఆయన। ఆయన కేవలం మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులే కాకుండా ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కూడా ఆయన ఎంతో సేవ చేశారు। ఆయన ఆదివాసీల అభివృద్ధికి అనేక రకాలైన సూచనలు చేశారు, ఇటు ఉద్యమాలు చేశారు। ఇటు ఉద్యమాలు ఇవే కాకుండా మానపాటి సురేష్ గారు చేసినటువంటి సేవ గురించి చెప్పాలంటే తను ఆకరబట్టు వరకు తను చనిపోయే ముందు కూడా ఒక బాలికకు ఒక వినుకొండలో ఒక బాలికకు జరిగిన అన్యాయంపై కూడా తన పోరాటం చేసి ఆఖరి నిమిషం కూడా తన ఉద్యమానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప అంకితభావం ఉన్నటువంటి వ్యక్తి మానపాటి సురేష్ గారు। ఆయన స్థాపించిందే నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని మిగతా రాష్ట్రాల్లో గాని ఈ రోజు దిగ్విజయంగా నడుస్తుందంటే మానపాటి సురేష్ గారే దానికి ఒక నిదర్శనంగా చెప్పాల। ఆయన చూపిన మార్గంలోనే మేమంతా కూడా ఎన్టీఎఫ్ని ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఎఫ్ ఉద్యమాన్ని మేము ఉద్రతంగా చేస్తున్నామంటే మానపాటి సురేష్ గారు చేసినటువంటి ఆయన సూచనటువంటి మాకు సలహాలే మాకు ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం। మానపాటి సురేష్ గారు ఎన్టీఎఫ్ను స్థాపించడానికి కోసం అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరుకల యానాది చెంచు లంబాడి నక్కల అన్ని కమ్యూనిటీల్లో ఉన్న లీడర్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఎన్టీఎఫ్ యొక్క ఆవశ్యకత ఏంటి, ఎన్టీఎఫ్ను ఎందుకు స్థాపించాలా, మనకున్న హక్కులేంటి, రాజ్యాంగబద్ధంగా మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులేంటి, ఈ హక్కులను ఏ విధంగా మనం కాపాడాలా, గిరిజనులకు ఏ విధంగా సహాయం చేయాలని చెప్పేసి నిరంతరం మా వెంట ఉండి ప్రోత్సహించినటువంటి వ్యక్తి మానపాటి సురేష్ గారు। ఆయన ఈరోజు మా ముందు లేకపోవటం చాలా ఈరోజు మాకు ఎన్టీఎఫ్కి తీరని లోటు అని కూడా విషయాన్ని మేమంతా కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి। కేవలం సురేష్ గారు ఒక కమ్యూనిటీ కోసంలో కాకుండా ఎరుకల సామాజిక వర్గంలో జన్మించినా కూడా అన్ని కులాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజనుల్లో ఉన్నటువంటి 33 తెగలు ఏ రోజైతే అభివృద్ధి చెందుతాయో ఆ రోజు మాత్రమే గిరిజనులు నిజంగా అభివృద్ధి చెందుతారని కాంక్షించిన వ్యక్తి। ఆయన మాకు చూపించిన మార్గంలో ఈరోజు నడుస్తూ ఎన్టీఎఫ్కి ఈరోజు ఇంత స్థాయిలో ఈరోజు ఎన్టీఎఫ్ ఉందంటే దానికి ప్రధాన అటువంటి మాకు ముందుండి నడిపించినటువంటి ఆ వ్యవస్థాపకుడు మానపాటి సురేష్ గారు 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేయటం మేమంతా కూడా నిజంగా మేము ఒక బాధాకరంగా లోపల బాధ ఉన్నా కూడా నిజంగా ఈరోజు ఆయన స్మరించుకోవటం నిజంగా మేము చాలా సంతోషకరమైన దినోత్సవంగా మేము తెలియజేస్తున్నాం। మానపాటి సురేష్ గారు ఈ రోజు 3వ వర్ధంతి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వారు 67 సంవత్సరాల సమయంలో చనిపోవడం జరిగింది। వారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 3 రకాల ఉద్యోగాలు కూడా చేశారు, వారు పోస్టులో చేశారు, రైల్వేలో కూడా చేశారు, వారు క్రీడల్లో కూడా మంచి కళాకారుడు అయినటువంటి మానపాటి సురేష్ గారు ఏంటి కళా రంగం అయినటువంటి మన 2-3 నాటికలు కూడా ప్రదర్శన చేసినటువంటి వ్యక్తి మానపాటి సురేష్ గారు। వారు దగ్గరగా 45 సంవత్సరాల సుమారుగా ఈ యొక్క ఆదివాసీ గిరిజనుల కోసం అహోరాత్రులు కష్టపడి సేవలు చేస్తూ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ముందుండి పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళి నేను చేస్తానని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారికి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి మానపాటి సురేష్ గారు। వారు రాను ఒక సంస్థని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్టీఎఫ్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ వారు జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి మానపాటి సురేష్ గారు। ఈ రోజున మా అందు లేకపోవడం వల్ల మీ అందరూ కూడా చాలా బాధని వ్యక్తం చేస్తున్నాము। ఈ రోజున కీర్తిశేషులు మానపాటి సురేష్ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర నాయక రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఇక్కడ నివాళి అర్పించడానికి రావడం జరిగింది। మానపాటి సురేష్ గారు ఆద్యంతం ఆయన యొక్క ప్రయాణం మొదలైన కాడి నుంచి గిరిజన ఆదివాసీ బిడ్డలతో అత్యంత దగ్గరగా ఉంటూ కుల వ్యవస్థలో కులం యొక్క ముఖ్య భావన ఏంటి ఇవన్నీ కూడా తెలియచేయడంలో ఆయన్ని ఎవరు మరవలేము। ఆయన అనేక విధాలుగా ఆదివాసీ యువతలో కానీ ఆదివాసీ పెద్దల్లో కానీ
కులం పట్ల ప్రేమను పెంచడంలో ఆయన ప్రథమ భూమి పోషించారు అదే విధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అనే ఒక సంస్థని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ముందు నడపడంలో మా యువత మొత్తానికి కూడా ఆయన మార్గదర్శకులు ఈ రోజున ఆయన లేకపోవడం ఒక నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్కే కాదు యావత్ గిరిజన జాతికి తీరని లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున మరొక మార అందరికీ ఆయనకి నివాళులు తెలియజేసుకుంటూ థాంక్యూ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతే కాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి।